అందరికీ నమస్కారం మనలో రక్తం అనేది మగవారిలో ఐదు లీటర్లు ఉంటుంది ఆడవారిలో నాలుగున్నర లీటర్లు ఉంటుంది రక్త కణాలు బాగా తయారవ్వాలన్నా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం బాగా ఉండాలన్నా ఐరన్ అతి ముఖ్యమైన అవసరం అంచేత రక్తహీనత ఉన్నవారికి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నవారికి ఐరన్ ట్యాబ్లెట్సు ఐరన్ క్యాప్స్యూల్సు ఐరన్ పెంచే టానిక్లు ఇట్లాంటివన్నీ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది వీటిని వాడుతూ రక్తాన్ని పెంచుకుంటూ ఉంటారు కానీ అసలు న్యాచురోపతి విధానముల అసలు క్యాప్సూల్స్ ట్యాబ్లెట్లు వాడకుండా న్యాచురల్గా ఐరన్ ఎక్కువ ఇచ్చే ఆహారాలు ఇవ్వా అసలు నేచర్లో మనకు అందుబాటులో లేవా మనకు తెలియదా మరి మనం అట్లాంటి తింటే మందులు వాడకుండా రక్తం పట్టదంటారా మరి ఎప్పుడు మీరు ఈ ఆలోచన చేయట్లేదేమో మరి మరి మందులకి ఎందుకు వెళుతున్నారు న్యాచురల్ ఫుడ్ తినండి వెంటనే వన్ మంత్లోనే మీకు ఐరన్ అమాంతం పెరుగుతుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి భారీగా రక్తం పెరుగుతుంది అనమాట అలాంటి ఐరన్ మనకి ఎంత కావాలి అంటే ఒక రోజుకి ముప్పై గ్రాముల ఐరన్ కావాలి పెద్దలందరికీ పిల్లలకైతే కొద్దిగా తక్కువ సరిపోతుంది కానీ సుమారుగా ముప్పై మిల్లీగ్రాములందరికీ ఒక రోజుకు సరిపోతుంది ఈ ఐరన్ అంత కావాలి అంటే ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ ఐరన్ ఉన్న ఆకుకూరల్లో తోటకూర మామూలుగా మనం వంద గ్రాముల తోటకూర తీసుకుంటే ముప్పై తొమ్మిది మిల్లీగ్రాముల ఐరన్ తోటకూరలో ఉందన్నమాట ఇప్పుడు నువ్వులు తీసుకుంటే నైన్ గ్రామ్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది కానీ అన్నిట్లో ఉంటాయి కానీ రెండు మిల్లీగ్రామ్స్ ఐదు మిల్లీగ్రాములో ఏడో ఎనిమిదో తొమ్మిది ఇట్లా ఉంటాయి అన్నిట్లో కానీ బాగా ఎక్కువ ఉన్న ఆకుకూరలు తోటకూర అంచేత మార్కెట్లో తోటకూర కనపడితే వదలకండి ప్రతినిత్యం అందరిళ్లల్లో ఏ ఆకుకూర వండినా అందులో తోటకూర వేసేసుకోవచ్చు అనమాట లేకపోతే అచ్చంగా తోటకూరే వండుకోవచ్చు దీన్ని తీపుగాను వండుకోవచ్చు పుల్లగాను వండుకోవచ్చు పప్పుల్లోనూ వేసుకోవచ్చు రకరకాలుగా వాడండి వంద గ్రాముల తోటకూర వెళితే చాలు ముప్పై తొమ్మిది గ్రాములు మనకు కావాల్సింది ముప్పై కదా ఈ తొమ్మిది అరిగి అరకుండా వెళ్ళిపోయినా పర్లే కనీసం ముప్పై వెళ్ళిపోతుంది ఏమీ క్యాప్సూల్ ట్యాబ్లెట్ అక్కర్లేదు ఇది ఒక బెస్ట్ సోర్స్ అనమాట తోటకూర ఎక్కువగా తింటాం అనేది అతి తక్కువ ఖర్చు రెండు రెండున్నర రూపాయలు అయిపోతుంది మీరు మరి ట్యాబ్లెట్లు వేసుకుని అంతే అవుతాయి ఇక దగ్గర దగ్గర కానీ ఇది న్యాచురల్ మీరు ఐరన్ క్యాప్సూల్ తీసుకుంటే ఒక ఐరనే వెళుతుంది తోటకూర తింటే నాలుగు వందల గ్రాములు కాల్షియం కూడా బోనస్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది మరి ఎన్ని లాభాలు చూడండి విటమిన్ ఏ తోటకూరలో చూసుకుంటే మీకు కంటికి కావాల్సిన రోజు మొత్తానికి వెళ్ళిపోతుంది ఇది బోనస్ అట్లాగే సోడియం తోటకూరలో రెండు వందల ముప్పై మిల్లీగ్రాములు ఉంటుంది వంద గ్రాములు బాడీకి కావాల్సిన సోడియం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వంద గ్రాములు తింటే వెళ్ళిపోయింది ఇవన్నీ బోనస్ ఐరన్ క్యాప్సూల్ వేసుకుంటే రాదు మళ్ళీ మీకు ఇట్లా అంచేత తోటకూర రోజు తినండి పిల్లలకు పెట్టండి రెండవది కాలిఫ్లవర్ కాడలు మనం క్యాలీఫ్లవర్ని తెచ్చుకున్నప్పుడు కూడా చూడండి ఆ లాంటివి తీసుకుంటాం కాడలు పారేస్తాం ఈ క్యాలీఫ్లవర్ కాడల్లో నలభై మిల్లీ గ్రాములు ఐరన్ ఉంటుంది అంత ఎక్కువ అనమాట ఇవందరూ పారేస్తారు ఇది ఫ్రీ మార్కెట్లోకి వెళ్ళినా మీకు కూరగాయల షాపుల వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఈ కాలిఫ్లవర్ కాళ్ళు అసలు కొనుక్కోకుండా తెచ్చుకోవచ్చు ఫ్రీగా వీటిని వండుకు తింటే ఒక కూర ఎంత మంచిదో అందుకని ఐదు రోజులు నాలుగు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి క్యాలీఫ్లవర్ కాళ్ళు వండుకుంటూ ఉండండి ఇక తీకండి కాళ్ళు ఎక్కువగా వాటిని కూడా చిన్న కోసి కూర వండేసుకోండి చాలా మంచిది అనమాట తర్వాత తవుడు మన రైస్ మిల్లులకి వెళ్ళి తెచ్చుకుంటే చవకలో దొరుకుతుంది కేజీ తవుడి యాభై అరవై రూపాయలు ఫ్రెష్ తవుడు మంచి క్వాలిటీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బియ్యాన్ని పాలిష్ పట్టినప్పుడు పై పొరలు తీస్తారు కదా రెండు ఆ పై లేయర్స్ అంటే బీ కాంప్లెక్స్తో పాటు పుష్కలంగా ఐరన్ ఉంటుందన్నమాట వంద గ్రాముల తవుడులో నలభై ఐదు మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది అతి ఖర్చు తక్కువ ఇంత తవుడు అయితే చూడండి ఎంత చీప్ అండ్ బెస్ట్ రోజంత తవుడు ఒట్టిగా తింటాం కానీ దాన్ని ఖర్జూరం వేసి తేనేసి ఉండలుగా చేసుకు తింటాం కానీ అట్లనే చేసుకోండి ఇది వాడుకోండి ఇది మూడవ ఆహారం వీటన్నిటికంటే ఎక్కువ ఐరన్ ఉన్న ఆహారం గింజలు అంచేత ఈ అవిసగి గింజలు వంద గ్రాములు తీసుకుంటే ఫ్లాక్సీడ్స్ ఇందులో మీకు ముఖ్యంగా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది ఈ గింజల్ని ఒట్టిగా తినటానికి కానీ మొలకట్టుకు తింటాను బాగు అంచేత వీటిని వేపి దోరగా కారపొడిలా కొట్టుకుని రోజు అంత కారపొడి ఎప్పుడన్నా ఆహారాలు తినేటప్పుడు కాస్త నంచుకుంటుంటే కమ్మగా ఉంటుందన్నమాట అన్నిటికంటే ఎక్కువ రిచ్ ఐరన్ ఉన్న ఆహారం అవిశ గింజలు ఇప్పుడు ఈ నాలుగు ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు మీరు ఏదట్టా వాడుకున్నా అసలు ఆడవారికి ముఖ్యంగా రక్తహీనత ఎక్కువ ఉంటుంది ఉండే స్త్రీల సంబంధమైన సమస్యల వల్ల అంచేత ఇట్లాంటి ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఎలా తినండి పిల్లలకు బాగా పెట్టండి రక్తహీనత అనేది ఎప్పటికీ రాకుండా మనం మంచిగా న్యాచురల్ ఆహారాల ద్వారా రక్షించుకున్నట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం